రాష్ట్రంలో వివిధ రాజకీయ పార్టీల నాయకుల మీద భౌతిక దాడులు చేయడం అనేది పోలీసులకు ఫ్యాషన్ గా మారింది. పోలీసులు చట్టాన్ని పరిరక్షించాలి. ఎవరు అధికారంలో ఉన్నారనేది పోలీసులకు ఇమ్మెటీరియల్. చట్టాన్ని ఉల్లంఘించినప్పుడు చర్యలు తీసుకోవాలి తప్ప మనుషులని పశువులను బాధినట్టు బాధేటువంటి అధికారం భారత రాజ్యాంగం పోలీస్ అధికారులకు ఇవ్వలేదు. నిన్న జనగామలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడి పైన స్థానిక సిఐ జరిపినటువంటి పాశవిక దాడిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. నిజంగా పోలీసులకి అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా పనిచేయాలనేటువంటి ఆలోచన ఉంటే రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి గారికి నేను చేసేటువంటి అప్పీల్, కాకి యూనిఫామ్ విలువ తీసేయొద్దని చెప్పి నేను వారికి తెలియజేస్తా ఉన్నా. ఒకవేళ నిజంగా వారికి మొత్తం టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగానే పనిచేయాలి, బీజేపీల మీద దాడులు చేయాలనేటువంటి ఆలోచన ఉంటే డీజీపీ మహేందర్ రెడ్డి గారిని వెంటనే యూనిఫామ్ కలర్ మార్చి కాకి రంగును కాస్త గులాబీ రంగు యూనిఫామ్ వేసుకుని మేము అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా పనిచేస్తామని చెప్పి ఆ రకంగా చట్టాలని మార్చమని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జనగాంలో నిన్న జరిగినటువంటి సంఘటనకు నిరసనగా రాష్ట పార్టీ అధ్యక్షుడు ఓ గౌరవ పార్లమెంట్ సభ్యుడు శ్రీ బండి సంజయ్ గారు జనగామకు పోదామని పిలిపిస్తే ఎక్కడికక్కడ దారిలోనే నాయకులను అరెస్ట్ చేయడం అనేది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. కాంగ్రెస్ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట సమితి నాయకుల్ని గట్లే అరెస్ట్ చేసి గట్లే కొడితే ఇలా తెలంగాణ వచ్చేది కాదు. కాబట్టి నిరసన తెలియజేసేటువంటి హక్కుని కాలరాయొద్దని చెప్పి పోలీస్ మిత్రులకు తెలియజేస్తా ఉన్నారు. ఇలా వాళ్ళ అధికారంలో ఉన్నారు, రేపు మేము అధికారంలోకి వస్తాం, ఇదే రకంగా ప్రవర్తిస్తూ పోతా ఉంటే పోలీసుల పైన ఉన్నటువంటి విశ్వాసానికి ప్రజలు నష్టమైతుంది, ప్రజలు విశ్వాసాన్ని కోల్పోతే వ్యవస్థ మనజాలదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ నాయకుల మీద పోలీసులు చేస్తున్నటువంటి దాడులని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. సంబంధిత సిఐని వెంటనే హెడ్ క్వార్టర్ కి అటాచ్ చేసి ఆయన మీద క్రిమినల్ కేసు నమోదు చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాం. Please subscribe to iMedia channel and click the bell icon for more notifications.